ముందు ధర్మన్న మాట్లాడుతుంటే నాకు గమ్మ అనిపించింది ధర్మన్న ఏమన్నాడు రెండు వేల రూపాయల పెన్షన్ రెండు వేల ఐదు వందలు కావాలన్నా లక్ష రూపాయల కళ్యాణ్ లక్ష్మి లక్ష యాభై వేలు కావాలన్నా ఐదు వేల రైతు బంధు ఏడు వేల ఐదు వందలు కావాలన్నా కేసీఆర్ఏ ఉండాలన్నాడు ధర్మన్న అర్రాస్ పాట వాడినట్టు ఎవడన్నా చిల్లరగాడు వస్తాడు వచ్చి రేపటి రోజున రెండు వేలు కాదు నేను మూడు వేలు ఇస్తా అంటాడు కేసీఆర్ మూడు వేలు అంటే నేను నాలుగు వేలు ఇస్తా అంటాడు మరి వాని కొట్టేద్దామా నేనేమంటున్నా అంటే తెలంగాణ సమాజానికి మనం గుర్తు చేయవలసింది ఒకటే ఒక అంశం ఈ రోజు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ బిడ్డగా తెలంగాణ పౌరుడిగా గల్లా నాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పే పరిస్థితి తెచ్చిన నాయకుడు మహానుభావుడు కేసీఆర్ కేసీఆర్ అనే మూడు అక్షరాల ఆ పదమే లేకపోతే ఆ వ్యక్తే లేకపోతే ఇవాళ ఉన్న టి పిసిసి ఎక్కడిది టీ బిజెపి ఎక్కడిది ఈ చిల్లర నాయాలకు ఆ పదవులు ఎక్కడి అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ మరుగుతున్న కుక్కలకు ఇలా మరుగుతున్న కుక్కలకు ఇలా మరుగుతున్న గాడుదులకు ఆ పదవులు ఎక్కడి అది కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా తెలంగాణ లేకపోతే టీపీసీసీ ఎక్కడిది టీబీజేపీ ఎక్కడిది ఇలా దేకినోడు ఎవడ అడిగినోడో ఎవడు వీళ్ళను ఇలా ఎవడని అడిగినా అసలు ఆంధ్రప్రదేశ్ అసలు ఈ చిల్లర బట్టె బాజ్గాలను ఎవడన్నా పట్టించుకున్నాడు ఆంధ్రప్రదేశ్ ఎవడి రేవంత్ రెడ్డి ఎవడా సంజయ్ ఎవడన్నా అసలు ఇందరా పేరు మీరు వీళ్ళు కూడా మాట్లాడతారు ఇవాళ మొగోళ్ళు లెక్క ముంగటకి వచ్చి ఓడ గింతుంటాడు ఒకడు గంతుంటాడు కానీ ఓ ఎగిరెగిరి మాట్లాడతారు ఎగిరెగిరి పడు ఆయన వయస్సంటే అంటే గౌరవం లేదు ఆయన రెండు సార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అనే సోయి లేదు తెలంగాణ కోసం ప్రాణాలు తాకట్టు పెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి అని మర్చిపోయినరు నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాకు మాట్లాడరాదా మాకు రావా బూతులు మోడీని ఏం రా పోరా అనరాదా మనకు అమిత్ షాని అనరాదా మోడీ బట్టేవాస్గా అనరాదా లుచ్చాగాడు అనరాదా కానీ అనం కానీ అనం అది మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం అది మాకు అనరాదా నోరు లేదా మాకు నోరిప్పితే నాలిక వాడు మొదలు పెడితే మాకంటే బాగా ఎవడు మాట్లాడలేడు మా కంటే ఎవడు వాడలేడు చిల్లర నాయకులు ఎవడు పడితే వాడే ఎటు వడతాడు మాట్లాడతాడు వాడవాడు అంటాడు ఒకసారి ఆ కాగిధం ఇది నిన్నమన్నా చూస్తానా నేను ఆ తంబాకు బుక్ ఎటు ఒకటి ఆ చిల్లరగాడు వాడు మాట్లాడుకుంటూ తిరుగుతాడు పాలమూరులో వాణ్ణి గెలిపించింది కరీంనగర్లో ఎంపీ ఆగురు అందరి గురించి చెప్తావు వాడిని గెలిపించింది కరీంనగర్లో కరీంనగర్లో ఏం పీకిండ్రా అంటే పీకిది ఏం లేదు అక్కడ తిరుగుతాడు పోయి అమ్మకు అన్నం పెట్టినప్పుడు సినిమాకు బంగారు అదులు చేయితాను బయలుదేరి ఆడ తిరుగుతాడు కరీంనగర్లో వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక ట్రిపుల్ ఐటీ అనే సంస్థ కావాలని చెప్పి ప్రయత్నం చేసి ఆఖరి దాకా తీసుకొచ్చిండు కానీ సరిగా మోడీ ఈయడు మనకు అదివేరే కథ అనుకు ట్రిపుల్ ఐటీ అనే సంస్థ కూడా తేరాని శాతగాని దద్దమ్మ ఏదో ఉద్దరి తినటం మొత్తం ఆడ పాలమూరుల ప్రజా సంగ్రామ యాత్ర అనట ఎవని మీదని సంగ్రామం ఎవని మీద నీ సంగ్రామం దేని మీద నీ సంగ్రామం నేను అడుగుతా ఉన్నా ఇయాల భారతీయ జనతా పార్టీ డఫర్ నాయకుల్లారా భారతీయ జనతా పార్టీ బేకార్ నాయకుల్లారా బఫూన్ నాయకులారా నేను అడుగుతా ఉన్నా ఏంది మీరు చేసింది తెలంగాణకు ఇంకో రెండు నెలలు అయితే జూన్ రెండు వస్తున్నది ఎనిమిదేళ్లు నిండుతాయి తెలంగాణకు పొత్తిళ్లల్లో ఉన్న పసిగుడ్డు తెలంగాణ ఆనాడు పొత్తిళ్లల్లో ఉన్న పసిగుడ్డును కాళ్లతో దన్నింది మీరు కాదా తెలంగాణ ఏర్పడ్డ వారం రోజుల్లోనే ఏడు తెలంగాణ మండలాలు గుంజుకపోయి ఆనాడు తెలంగాణకు తీరం ద్రోహం చేసింది మీరు కాదా మాట్లాడితే భద్రాద్రి రాముడు రాముడు అంటారు ఆ రాముని పక్కనే ఉండే ఏడు మండలాలు గుంజుకపోయి ఆంధ్రాలకు కలిపింది ఈ నరేంద్ర మోడీ కాదా నేనంటే ఇది వాస్తవం కాదా ఆ రోజు తెలంగాణ విద్యుత్ కొత్తతోని విద్యుత్ కొరతతో అలమట అలమటించి పోతుంటే ఆ ఏడు మండలాల్లో ఉన్న లోయర్ సీలేర్ విద్యుత్ కేంద్రం నాలుగు వందల ఎనభై మెగావాట్ల లోయర్ సీలేర్ విద్యుత్ కేంద్రాన్ని తీసుకపోయి ఆంధ్రాలో కలిపింది ఈ చిల్లర బీజేపీ కాదా ఈ గారు కాదా నేను అడుగుతా ఉన్నా ఈరోజు పొత్తిళ్లల్లో ఉన్న పసిగుడ్డు మీద ఈరోజు కూడా విషయం జిమ్ముతుంది మీరు కాదా ఒకడు అంటాడు తల్లిని చంపి బిడ్డను వేరు చేసి ఒక చిల్లరగాడు అంటాడు ఇంకోడేమో అరే వడ్లు కొనరా బియ్యం కొనరా అంటే మీ ఊళ్ళో నూకలు దినిపి పోన్రి అని ఇంకో చిల్లరగాడు అంటాడు వాళ్ళ చిల్లర పాట బేకార్ పాట బ డఫర్ పాట ఏం పాట అని బఫూన్ గల పార్టీ ఇంకా చిల్లరగాళ్ళు ఎంత చిల్లర కాలంటే నలుగురు ఎంపీలు ఉన్నారు వీళ్ళకు నలుగురు ఎంపీలు ఉన్నారు వీళ్ళ పరిస్థితి ఏంటంటే చెప్తావు ఏమో కరీంనగర్ అనేది దిక్కు లేదు కానీ పాలమూరు లేదో పిక్చర్ ఆడ తిరుగుతాడు వాడు ఇంకొకనే ఆయనేమో నిజామాబాద్ ఆయననేమో ఆయననేమో పేపర్ మీద రాసిచ్చిండు ఐదు రోజుల్లో ఐదే ఐదు రోజుల నన్ను గెలిపిండ్రి ఐదే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తా తీకపోతే రాజీనామా చేస్తా అన్నాడు ఏడవైంది మరి పసుపు బోర్డు అడ్రస్ ఉన్నదా ఆయనకి ఇయాల ఏది అది మాట్లాడతాడు చిల్లర మాటలు నోరు ధరిస్తే కేసీఆర్ మీద బూతులు తప్ప ఏమైనా వస్తా ఆయనకు ఇవాళ అదొక కేసు ఇక ఇంకో కేసు ఆదిలాబాద్ ఆయన ఉన్నాడు ఆయన ఎంతెంతెందో మాట్లాడిండు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెరిపిస్తా అన్నాడు ఆదిలాబాద్లో ఇప్పటి వరకు అత్తలేదు పత్తలేదు దాన్ని కూడా అమ్మే చక్కర్లు ఉన్నారు వాళ్ళు ఇక ఇంకొక ఆయన ఉన్నాడు సికింద్రాబాద్లో గెలిచిండు ఇలా కేంద్ర మంత్రి ఎంత సిగ్గుచేటే ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంత దౌర్భాగ్యం ఎంత వెన్నుముక నాయకులు ఈ బీజేపీ నాయకులు చెప్పాలి మీకు సరిగ్గా పదిహేను రోజుల కిందట కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైన శుభవార్త అని చెప్పి సెలవిచ్చిండు ఏం సెలవిచ్చిండు ప్రపంచంలోనే అతిపెద్దదైన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ సాంప్రదాయ మెడిసిన్లకు సంబంధించిన ఒక గ్లోబల్ సెంటర్ని హైదరాబాద్ లో పెడుతున్నాం అని పదిహేను ఇరవై రోజుల కిందట కిషన్ రెడ్డి గారు చెప్పిండు మేము నిజమేనో అనుకున్నాం చాలా సంతోషపడ్డాం నిన్న ఏమైందో చూసిండ్రా నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి కాదా ఆయన గుజరాత్కే ప్రధానమంత్రి ఏం చేసిండు కిషన్ రెడ్డి ఏమో హైదరాబాద్ లో పెడుతున్నాను నరికిండు ఆయన కేబినెట్ మంత్రి కానీ క్యాబినెట్ మంత్రిని బేఖాతరు చేసి ఆయనను కనీసం పట్టించుకోకుండా నిన్నటికి నిన్న నరేంద్ర మోడీ గారు దాన్ని తీసుకుపోయిండు జామ్ నగర్లో గుజరాత్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎత్తుకొని పీకిండు ఇదొక్కటే కాదు ఈ ఏడున్నర ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చిల్లర బీజేపీ నాయకులు ఈ డఫర్ బీజేపీ నాయకులు ఏం చేసిండ్రో నేను చెప్తా మీకు ఎన్ని కాలేజీలు ఇప్పటికి మంజూరైనాయంటే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక భారతదేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసినారు మొత్తం భారతదేశానికి మనకెన్ని ఎన్ని వచ్చిన ఎరికైనా తెలంగాణ కల్లా గుండు సున్నా భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక ఏడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు మంజూరు చేసిన రు మనకెన్నొచ్చిన ఎరికైనా ఎన్ని గుండు సున్నా భారతదేశంలో కొత్తగా ఏడు ఐఐటీలు మంజూరు చేసిండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక మనకెన్నొచ్చిన ఎరికేనా భారతదేశంలో కొత్తగా రెండు ఐసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్లు మంజూరు చేసిండు మనకెన్నొచ్చిన ఎరికేనా తెలంగాణకు గుండు సున్నా భారతదేశంలో కొత్తగా పదహారు ట్రిపుల్ ఐటీలు మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం మనకెన్ని ఇచ్చిండు ఎరికేనా గుండు సున్నా అదే విధంగా కొత్తగా నాలుగు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లు మంజూరు చేసిండు నరేంద్ర మోడీ మనకెన్నొచ్చిన ఎరికేనా అదే విధంగా నవోదయ పాఠశాలలు ఎనభై నాలుగు మంజూరు చేసిండు చట్టంలో ఉన్నది కొత్త జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పాటు అయితే అక్కడ నవోదయ పాఠశాల పెట్టాలని చట్టంలో ఉన్నది మరి తెలంగాణ ముప్పై మూడు జిల్లాలు నవోదయ పాఠశాలలు పెట్టన్నా వద్దా ఎనభై నాలుగు నవోదయ పాఠశాలలు మంజూరు అయితే ఏడేళ్లలో తెలంగాణకు ఎన్నో చిన్న ఎరికేనా గుండు సున్నా మరిగా ఈ మోడీ మనకెందుకు ఆ బోడీ మనకెందుకు ఈ బోడీ బీజేపీ మనకెందుకు ఆలోచన చేయాల తెలంగాణ తమ్ముళ్ళారా ఆలోచన చేయండి ఏమి ఇచ్చిండు ఈ మోడీ ఏం చేసిండు ఇగో ఇంకో చిల్లరగాడు ఆడ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే ఏం మాట్లాడతాడు ఇగో ఈ ఊళ్ళో ఉన్నాయని మా మోడీ ఇచ్చినే మోడీ పైసలతోనే నడుస్తుంది ప్రభుత్వం మోడీ పైసలతోనే నడుస్తుంది తెలంగాణ అని ఒక చిల్లరగాడు మాట్లాడతాడు ఇగో వాణి కూడా చెప్తున్నా లెక్క రాసుకో రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా సాధికారంగా చెప్తున్నా అధికారిక లెక్క చెప్తున్నా తప్పైతే నా మంత్రి పదవి తీసి ఎడమకాలు చెప్పు లెక్క వారేస్తా అని చెప్తా ఉన్నా ఈ ఏడున్నరేళ్లలో ఈ ఏడున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు తమ చెమట రక్తం అన్ని దారబోసి నీ కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది మూడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు మళ్ళా చెప్తున్నా రాసుకో మూడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు ఈ ఏడు ఎండ్లలో మరి మనకెన్న వచ్చిన ఎరికే నా కేంద్రం నుంచి మనం మూడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు కడితే మనకొచ్చింది వెనుకకు లక్ష అరవై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఏడు మన ఈ రెండు లక్షల కోట్లు వాళ్ళకి పోయినాయి మరి ఆడికి పోయినాయి రెండు లక్షల కోట్లు ఏడికి పోయినాయి అంటే వాడేవడో యోగేట వాడు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లు పెట్టి ఇల్లుగుల కొడతారావు బుల్డోజర్లకు పోయినాయి మన పైసలు ఇంకో వెనుకబడ్డ బీజేపీ రాష్ట్రం యూపీ ఎంపీ బీహార్ ఇంకోటి ఇంకోటి ఒక గాడ తెలంగాణ బిడ్డల చెమట రక్తం గాడున్నది అందుకే ఇక్కడ ఉండే బేకార్ బీజేపీ నాయకులకు చెప్తా ఉన్నా సిగ్గు తెచ్చుకోండి జ్ఞానం తెచ్చుకోండి చదువుకోండి చదువుకోండి అంటే వాట్సాప్ యూనివర్సిటీ ఒకటే తెలుసాలకు వాళ్ళకు మిగతా ఏం తెలివై ఇంకుల్లా చెప్తున్నా నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నేను చెప్పిన లెక్క తప్పైతే నా మంత్రి పదవిని వదిలిపెట్టి సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతా నేను చెప్పింది తప్పని దమ్ముంటే ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడైనా రుజువు చేయాలని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా ఎవని పైసలు ఎవరు తింటుండు ఎవని సొమ్ముతో ఎవడు కులుకుతున్నాడు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మోడీ పైసలు మోడీ పైసలు ఈ రోజు నీ మోడీ చాలు చేసే బుల్లెట్ ట్రైలు గుజరాత్లో లో అందులో మా తెలంగాణ పైసలు ఉన్నాయి నీ గుజరాత్లో మా పైసలు ఉన్నాయి తప్ప మాకు నువ్వు ఇచ్చింది ఏం లేదు నువ్వు పీకింది ఏం లేదు